అందరికీ శుభోదయం పిల్లలు. ఈరోజు మనం గోల్కొండ అనే పట్టణంలో భాషాంశాల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది ఏంటిది? సొంత వాక్యాలు. మరి సొంత వాక్యాలు అంటే ఏంటో మీకు తెలుసా? సొంత వాక్యాలు అంటే సొంతంగా వాక్యాలు తయారు చేయడం. సొంతంగా వాక్యాలు తయారు చేయడం అంటే మన ఇష్టం వచ్చినట్లు కాదు, అక్కడ కొన్ని పదాలు ఇవ్వబడతాయి, ఆ పదాలకు అర్థాలు తెలుసుకొని వాటిని మనం ప్రయోగించే వాక్యంలో ఉపయోగిస్తూ కొత్తగా వాక్యాలను తయారు చేయాలి. మరి మనకు కొన్ని పదాలు అక్కడ ఇవ్వబడ్డాయి, వాటికి అర్థం తెలుసుకొని మనం సొంతంగా వాక్యాలను తయారు చేయాలి. అందులో మొదటిది ఏంటిది? పుట్టినిల్లు. పుట్టినిల్లుకు సొంత వాక్యం మన భారతదేశం. అన్ని కులాల వారికి పుట్టినిల్లు. ఆనపిల్లలు మన భారతదేశంలో ఎన్నో కులాల వారు ఉన్నారు. పాటుపడడం. పాటుపడడం అంటే కష్టపడడం అనే అర్థం కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎందరో మహనీయులు పాటుపడ్డారు. నెక్స్ట్ ఏంటిది? పీడ వదలడం. దేశంలో కరోనా అనే మహమ్మారి, పీడ వదలడం దేశ ప్రజలకు అతి ముఖ్యం. తల దాచుకోవడం. ఎండాకాలంలో ఎన్నో రకాల పశుపక్షాదులు చెట్ల నీడలో తల దాచుకుంటాయి. పిల్లలు మీరు ఇంతవరకు సొంత వాక్యాల గురించి తెలుసుకున్నారు. మరి తర్వాత బిట్ ఏంటి? ఈ క్రింది పదాలను వివరించి రాయండి. అక్కడ కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి, ఆ పదాల గురించి వివరించి రాయాలి. మరి ఆ పదాలు ఏమిటి? పటాటూపము, అగ్రహారము, బంజారా దర్వాజ, ధర్మశాల. మరి పటాటూపము, దాని యొక్క చిత్రాన్ని గమనించండి పిల్లలు. చూశారా పిల్లలు ఆ చిత్రాన్ని? పటాటూపం అంటే అర్థం రాహు దర్పం అనే అర్థం వస్తుంది. తర్వాత ఇంకో అర్థం కూడా వస్తుంది. ఏంటిది అది? ఆడంబరము. తమ గొప్పతనాన్ని, గర్వాన్ని, డాబును వస్త్రముల ధారణ ద్వారా ప్రదర్శించడం అని దాని భావము. నెక్స్ట్ ఏంటిది? అగ్రహారం. దీనికి సంబంధించిన చిత్రాన్ని గమనించండి పిల్లలు. చూశారా పిల్లలు? బ్రాహ్మణులు నివసించడానికి కట్టబడిన గ్రామంలో అగ్రహారం అంటారు. బ్రాహ్మణుల కోసం పన్నులు మొదలైనవి కట్టనక్కర్లేకుండా రాజులచే దానం ఇవ్వబడిన భూమిని కూడా అగ్రహారం అంటారు. మరి తర్వాత ఏంటిది? బంజారా దర్వాజా. దీనికి సంబంధించిన చిత్రాన్ని గమనించండి. చూశారా పిల్లలు చిత్రాన్ని? సరే. బంజారాలు అని పిలువబడే లంబాడీలు. బంజారాలు అని పిలువబడే లంబాడీలు ధాన్యం, ఉప్పు మొదలైన వాటిని గోల్కొండ కోటలోకి తెచ్చే ప్రవేశ ద్వారాన్ని బంజారా దర్వాజా అంటారు. నెక్స్ట్ ఏంటి? ధర్మశాల. మరి దీనికి సంబంధించిన చిత్రాన్ని గమనించండి. ధర్మం కొరకు అన్నం మొదలైన దానం చేయడానికి కట్టిన ఇల్లు. దీనిని ఏమంటారు? సత్రం అని కూడా అంటారు. దీనిలో యాత్రికులు ఉచితంగా నివసిస్తారు. పిల్లలు మీరు ఎప్పుడైనా వింగ్లాడ కొండగట్టుకు వెళ్ళారా? అక్కడ కొన్ని ధర్మశాలలు ఏర్పాటు చేశారు. అందులో మనము ఉచితంగా ఉంటాము. పిల్లలు మనం ఇంతవరకు సొంత వాక్యాల గురించి తెలుసుకున్నాం, కొన్ని పదాలను వివరించి రాయడం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. కింది వాక్యాలను సంధి పదాలను విడదీసి అవి ఏ సందులో రాయండి. మరి సంధి అంటే ఏమిటి? రెండు స్వరాల కలయికను సంధి అంటారు. అదేవిధంగా సంధి పదం అంటే ఏమిటి? రెండు పదాలను కలపడం వల్ల ఒక పదం ఏర్పడుతుంది, దీన్నే సంధి పదం అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసి వచ్చినప్పుడు లేదా రాయవలసి వచ్చినప్పుడు ఒక పదం ఏర్పడుతుంది, దీనిని ఏమంటారు? సంధి పదం అంటారు. ఈ క్రింది వాక్యాలలో కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి, ఆ పదాలను విడదీసి అవి సందులో రాయాలి. పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి, దీనిలో సంధి పదం దేవాలయాలు. విడదీసి రాస్తే ఏంటి? దేవా ప్లస్ ఆలయాలు. ఇది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. మరి సవర్ణ దీర్ఘ సంధి గురించి మీకు తెలుసా పిల్లలు? చెప్పండి. సరైన జవాబు ఇచ్చారు. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటిది? ఆ ఈ ఊరులకు అవయాచల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దేవా అన్నప్పుడు వాలోని అచ్చు, ఆలయాలు అన్నప్పుడు ఆ అనే అచ్చు, ఈ రెండు కలిసినప్పుడు ఆ అని వస్తుంది. కాబట్టి దేవాలయాలు. కాబట్టి ఇదే సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు అవయాచల పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. నెక్స్ట్ ఏంటిది? మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనసులను ఆకట్టుకున్నాయి. రమ్యోద్యానములు, రమ్య ప్లస్ ఉద్యానములు. రమ్య అన్నప్పుడు ఆ వస్తుంది, ఉద్యాన ఆకారానికి ఊపరమైంది. కాబట్టి ఏ సంధి? గుణ సంధి. గుణ సంధి గురించి మీకు తెలుసా పిల్లలు? ఒకసారి చెప్పండి. ఆకారానికి ఈ ఊరు పరమైనప్పుడు
క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి కాబట్టి ఇదే సంధి గుణ సంధి. నెక్స్ట్ ఏంటిది, ఛత్రపతి శివాజీ అశ్వారుడు అయి శత్రువులను సంహరించాడు. గుణ సంధి పదం అశ్వారుడు, అశ్వ ప్లస్ ఆరుడు, ఇదే సంధి. చెప్పండి పిల్లలు, వెరీ గుడ్, సవర్ణదీర్ఘ సంధి. అక్కడ ఏమవుతుంది, ఐవురులకు అవ్యాజపరమైన కాబట్టి ఏ సంధి, సవర్ణదీర్ఘ సంధి. నెక్స్ట్ ఏంటిది, రాజాజ్ఞ లేనిది ఏ కార్యక్రమాలు జరుపారు. ఇందులో సంధి పదం రాజాజ్ఞ, విడదీసి రాస్తే రాజా ప్లస్ ఆజ్ఞ కాబట్టి ఇదే సంధి, సవర్ణదీర్ఘ సంధి. ఓకేనా పిల్లలు, టెక్స్ట్ బుక్లో మరికొన్ని సంధి పదాలను వెతికి అవే సంధిలో రాయండి.